మనోహర్ ఆర్ రైట్ మీరు వస్తే దేశం బాగుపడుతుంది మీరు పీఎంగా ట్రై చేయండి సార్ నాట్ సీఎం ముందు నేను మా విశాఖపట్నం ఎంపీ అవినీడి సీఎంని ఎవరిని అన్నది ప్రజలు నిర్ణయిస్తారు మరి ఇంకా అరవై రోజుల కంటే ఎక్కువ ఉంది టైము దేవుడి సృష్టి ఆరు రోజులు చాలు ప్రజలందరికీ నేను ఎవరినో తెలుసు నా పాలసీలు తెలుసు హిందువులు హిందూ టెంపుల్స్కి వెళ్తారు ముస్లిమ్స్ మాస్కి వెళ్తారు క్రిస్టియన్స్ చర్చిస్కి వెళ్తారు నాస్తికులు ఎక్కడికి వెళ్ళరు కానీ నన్ను నమ్ముతారు గద్దరన్నలాగా అందరి యాక్టర్కి కోటి కోటి మంది ఫాన్స్ మనకు రెండు వందల కోట్లు రెండు వందల దేశాల్లో అది కానీ తెలుగు వచ్చిన వాళ్ళు పదిహేను కోట్లే ప్రపంచం అంతా విడిచిపెట్టి మన తెలుగు రాష్ట్రాలు కాపాడడానికి వచ్చా నేను నిలబడుతున్నానా అంటావేటి గౌతమ్ నేను నిలబడుతున్నానని వంద సార్లు చెప్తే నువ్వు నిలబడు నాతో లెటర్ వర్క్ టుగెదర్ కమాన్ టీచ్ దీస్ కరప్ట్ పొలిటి ఉన్న వాళ్ళందరూ కరప్ట్ పొలిటీషియన్సే ఆ స్వామి కుమార్ వన్డే ఆట ఆడి ఇడియట్ ఏసఐఎస్ శిక్ష వేశాడు రాజకీయం వదిలేసి సేవలో ఉండ ఒరే మూర్ఖుడా యూజ్లెస్ సర్ప సంతానమా యూజ్లెస్ ఫెలో ఈ దేశంలో క్రైస్తవుల్ని ముస్లింల్ని నరికేయాలని కోటి మందిని తయారు చేశారు ఆర్ఎస్ఎస్ఆలు నేను కోట్ల మందిని శాంతిగా ఉండాలి ఆర్ఎస్ఎస్ బజరంగ్ దల్ విశ్వహిందూ పర్ శివసేన క్రిస్టియను ముస్లిమ్స్ అందరూ కలిసి ఉండాల దేశాన్ని కాపాడుకోవాలని స్పీచ్లు ఇవ్వబట్టే ప్రధానమంత్రి మోదీ గారు కూడా నన్ను గౌరవించి అమిత్ షా రూపాల గారు గౌరవిస్తున్నారు శాంతి అంటే అందరం కలిసి ఉండడం మనకు ముఖ్యం సేవ అంటే ఏమనుకున్నారా చర్చికి వెళ్ళి తబలా కొట్టుకోవడం అనుకున్నావా ప్రధానమంత్రి జోసెఫ్ ప్రధానమంత్రి అవ్వలేదా దానియల్ ప్రధానమంత్రి అవ్వలేదా దావీదు మహారాజు అవ్వలేదా అపుస్తుడైన పౌలు మెంబర్ ఆఫ్ పార్లమెంట్ కాలేదా ఏంటి బుర్రబుద్ధులని మాట్లాడతారు యూజ్లెస్ నీలాంటి పనికి మాలిన క్రైస్తవులు ఉండబట్టే ఒక్కొక్కడు ఇతర క్రైస్తవులు పాడవుతున్నారు అర్థమైందిరావు రే స్వామి కుమార్ యూస్లెస్ ఇడియట్ హేమంత్ కుమార్ రాయన వెంకట గౌతమ్ ఐ లవ్ యూ ప్రేమతో అన్న అంటే నువ్వు విండవలేదా అని గుడివాడ వేణుగోపాల్ రే మీరు ఖాళీగా ఉంటారు కదా జాబ్ లేకుండా వైజాగ్ వచ్చేయండి అందరూ మీ ఫ్రెండ్స్ అందరికీ చెప్పండి ఇంటింటికి వెళ్ళండి డోర్ టు డోర్ నాకు చేయండి మన పాలుగా గెలిపించుకుందాం పాలన రావాలి పాలన మారాలి అప్పులు తీరాలి అభివృద్ధి జరగాలి కులాలకు మతాలకు అతీతంగా అందరూ శాంతిగా ఉండాలి సార్ టీడీపీ జనసేన పొత్తులో భాగంగా టికెట్లు సర్దుబాటుపై మీ బుద్ధి లేని గాడిదలు మనకెందుకు టికెట్లు ఎవరి టికెట్లు ఎందుకు ఎవడేం చేస్తే మనకెందుకు జగన్ ఐదు లక్షల కోట్లు అప్పు తీర్చుతాడా ఐదు లక్షల కోట్లు అప్పు చేశాడు చంద్రబాబు నాయుడు ఐదు లక్షల కోట్లు అప్పు తీసాడు పవన్ కళ్యాణ్ వచ్చే డ్యాన్సెస్ అప్పు తీర్చుతాడా పది లక్షల కోట్లు బుద్ధున్న ప్రతి ఒక్కడు ఇంట్లో పడుకోడు బుద్ధున్న ప్రతి ఒక్కడు ఓటేస్తాడు బుద్ధున్న ప్రతి ఒక్కడు రోజుకు పది మందికో వంద మందికో చెప్పి అరే మనం కే పాలు గెలిపించుకుందాం దేశాన్ని కాపాడుకుందాం సెక్యులరిజం డెమోక్రసీని కాపాడుకుందాం ఇప్పుడున్న రాజకీయ నాయకులందరూ దొంగలు గజ దొంగలు ఏ మళ్ళా చంద్రబాబు నాయుడు కొడుకుని గెలిపించాలి మనం రాజశేఖర రెడ్డి అయిపోయాడు జగన్మోహన్ రెడ్డి అయిపోయాడు శర్మిల రెడ్డి వచ్చింది ఇంకో రెడ్డి వస్తారు వాళ్ళని గెలిపించుకోవాలి మనం మనల్ని మనం గెలిపించుకుందాం ఈ దొంగలను చూసేసాం వాళ్ళ పాలన చూసేసాం చెప్తా నేను అసలు స్టార్ట్ చేస్తా ఒకరికి లేపు రేపు డెడ్ లైన్ ఇచ్చాం ఆ తర్వాత స్టార్ట్ చేస్తాను వాళ్ళకి ఎలాగల ఉండవు మన పంచెలు ఎవండర్ హోలీ ఫీల్డ్ మైక్ టైసన్ పంచెస్ హీ దట్ ఈజ్ ఇనాజ్ ఈస్ గ్రేటర్ దెన్ హీ దట్ ఈస్ ఇన్ ద వరల్డ్ క్రైస్తవులారా గమనించండి క్షేమంగా ఈ దేశంలో ఉండాలంటే నన్ను విశాఖపట్నం ఎంపీ గెలిపించండి మీ కొరకు ఫైట్ చేసే సత్తా నా ఒక్కడికే ఉంది భాష మహబూబ్ భాష నెల్లూరు ఉట్టి మెసేజ్లు పెట్టడం కాదు ఈ ఎలక్షన్ తర్వాత ఇంక ఎలక్షన్లే సరి అయి ఉండవు విశాఖపట్నం నియోజకవర్గం ఎంపీ నియోజకవర్గాన్ని ప్రపంచంలో బెస్ట్ నియోజకవర్గంగా చేసి చూపిస్తా ఐదు సంవత్సరాలు వంద రోజుల్లో స్టార్ట్ చేస్తా నమ్మినోళ్ళందరూ రండి నమ్మినోళ్ళందరూ ఇతరులకు చెప్పండి ఓకే ఇస్మయాల్ సూర్య థ్యాంక్ యూ వెరీ మచ్ గాడ్ బ్లెస్ యూ